ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే దత్తగారు నమస్తే అమ్మ దత్తగారు ఆరుద్ర నక్షత్రం వారి యొక్క విషయానికి వస్తే వారి గ్రహ బలం ఎలా ఉండబోతుందంటారు చాలా మందికి మా గ్రహం బలం బాలేదు కాబట్టి కొన్ని కొన్ని మా సిచువేషన్స్ ని ఫేస్ చేస్తున్నాము సో మాకు ఏ గ్రహం బాలేదు మేము ఏ పరిహారాలు చేసుకోవాలని అడుగుతున్నారు మరి మీరు ఏం చెప్తారు శ్రీ మాత్రమే నమహా అందరికీ నమస్కారం పూట మనం తెలుసుకునేది ఆరుద్ర నక్షత్రం చాలామంది ఏంటంటే ఆరుద్ర అంటారు అసలు ఏంటంటే ఆద్ర అంటారు ఆద్ర అంటే ఆద్ర మెహికరని ఆ మంత్రంలో కూడా వస్తుంటాయి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించింది మెయిన్గా మనం చూసుకుంటే కనుక ఆ సంఖ్య వచ్చేసరికి ఆరమ్మ మరి మనం లెక్కల్లో చూసుకుంటే ఆరు సిక్స్ అనేది వస్తుంది సంఖ్య అయితే రాహుకి ఎప్పుడు కూడా అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత రాహుగ్రహం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధించిన కారకత్వం ఉంటుంది మనం చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం ఖచ్చితంగా సంబంధించి ఉంటుందన్నమాట అయితే ఈ నక్షత్రానికిలో పుట్టిన వారికి ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే రాహు మహర్దశలో జననం అనేది ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు కూడా రాహు మహర్దశలో పుట్టడం జరుగుతుందనమాట అయితే పాదం బట్టి మరి నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి నాలుగు పాదాలు కూడా మిథున రాశికి సంబంధించిందే ఉంటుంది మిథున రాశికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరైనా అంటే బుధుడు అంటే మనం చూసుకుంటే కనుక ఈ యొక్క నక్షత్ర స్వభావం ఎలా ఉంటుందో మనం చూసుకుంటే కనుక ఈ నక్షత్ర స్వభావం తత్వం మొత్తం కూడా ఎక్కువ శాతం కూడా జలతత్వంగా ఉంటుంది జలం ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది అంటే నీరు ఎలా పారుతుందమ్మా అవే అదే వేలో వీళ్ళ ఆలోచన ఉంటుందన్నమాట వీళ్ళు వీళ్ళకి తెలిసిందే కరెక్ట్ మిగతా అంతా కూడా రాంగ్ అనే ఆలోచనతో ఉంటారు తమోగుణం ఎక్కువ ఉంటుందన్నమాట ఎవరిని తిడదాము ఎవరితో ఎక్కువగా పోటీకి వెళ్దాము అని చెప్పి అన్నిటిలో కూడా అలా ఉంటారు అయితే వీళ్ళకి గ్రహస్థితి చూసుకుంటే కనుక ఆదిత్యాది నవగ్రహాలు కనుక ఏ గ్రహం అయితే నీచంగా ఉంటుందో దాని యొక్క ప్రభావం అధికంగా ఉంటుందన్నమాట ఏదైనా సరే ముందుగా రవిగ్రహం మంచిగా ఉందా చెడుగా ఉందా అనేది వీరికి దీని ద్వారానే తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి మిథున రాశికి అష్టమంలో శని ఉండటం వల్ల శని సంబంధమైన ఇబ్బందులు కలుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ గోచార పరంగా జరుగుతుందనమాట అయితే అన్ని గ్రహాలను మనం పరిశీలిస్తే జాతక మిథున రాశి అవ్వచ్చు లేదంటే మనం చూసుకుంటే ఆర్ద్రా నక్షత్రానికి మనం గనక చూసుకుంటే రవి గనక నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం తండ్రి సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉండటం హెల్త్ సమస్యలు వస్తూ ఉండటం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఒక అనారోగ్యం రాగానే అది తగ్గింది అనగానే ఇంకోటి ఎంబే రావడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఒకటి తగ్గిపోయింది అనగానే ఇంకోటి ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందనమాట మరి రవిగ్రహం నీచంగా ఉండటం వల్ల ఈ ఫలితం ఉంటుంది అదే రవిగ్రహం కనుక అంటే జాతక పరంగా జాతక రీత్యా ీత్యా రెండుంటాయి జాతక జాతకరీత్యా అనేది ఏంటంటే పుట్టినప్పుడు మనం చూసుకుంటే ఏదైతే గ్రహస్థితులు ఉన్నాయో దాన్ని బట్టి దాన్ని జాతకరీత్యా అంటారు గోచార రీత్యా అంటే ఏంటంటే ఇప్పుడు జరగబోతున్న దాన్ని గోచార రీత్యా అంటారు అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగేదాన్ని అదే విధంగా మరి దేన్ని నమ్మాలి మనం జాతకరీత్యా నమ్మాలా గోచార రీత్యా నమ్మాలా పుట్టినప్పుడు అయితే రవి బాగున్నాడు అండి కాబట్టి అన్నీ బాగున్నాయి ఇప్పుడు రవి నీచంగా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే పుట్టినప్పుడు రవి నీచంగా ఉన్నాడు అనుకోండి ఇప్పుడు రవి బాగున్నాడు అనుకోండి అయినా ఏంటంటే చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి మామూలుగా పెద్ద ఎఫెక్ట్ కాకుండా చిన్న ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కానీ రవి సంబంధించిన కూడా అనుకూలత అనేది ఉంటుంది కానీ రవి పుట్టినప్పుడు నీచంగా ఉండి ఇప్పుడు నీచంగా ఉంటే కనుక ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతుంటాయి అంటే పెద్ద పెద్ద హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమంది కోలుకోలేని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి చూడండి అవన్నీ ఏంటంటే ఫస్ట్ జాతకరీత్యా గోచార రీత్యా రెండు గ్రహాలు ఒకటే స్థానంలో ఉంటే ఆ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు గోచార పరంగా ఎవరికైనా సరే జాతకరంలో చూసుకుంటే బుధుడికి సంబంధించింది మెయిన్గా ఈ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే రాహు అదేవిధంగా చూసుకుంటే రాశికి అధిపతి బుధుడు ఈ బుధుడికి రాహుకి సంబంధించి రాహు పాపగ్రహం కాబట్టి అది ఏ గ్రహంతో కలిసినా అది పాపగ్రహం అవుతుంది కాబట్టి గ్రహం అనేది మైత్రి అనేది చాలా తక్కువ ఉంటుంది మిగతా గ్రహాలు వచ్చేసరికి బుధుడు బుధుడికి వచ్చేసరికి వీళ్ళ జాతకం పరిశీలించగా ఎవరిదంటే మనం చూసుకుంటే మిథున రాశిలో మిథున రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కదా దానిలో ప్రప్రథమంగా ఆరుద్ర నక్షత్రాన్ని కనుక చూసుకుంటే నాలుగు పాదాలకి నాలుగు గ్రహాలు ఉంటాయి అన్నమాట అయితే ఏ గ్రహమైనా సరే నీచంగా ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి రవి గనక నీచంగా ఉంటే ఆరోగ్యం ఇబ్బంది పడడం ఆరోగ్య సమస్యలు ఉండటం హెల్త్ సమస్యలు చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం అనేది జరుగుతుంటుంది అంతకుముందు బాగా స్పీడ్ ఉండి కూడా కొన్నిట్లో స్లో అవ్వడం అనేది జరుగు ఉంటుందన్నమాట రవి ఉంటాయి మంచి స్థితిలో ఉంటే ఇప్పటివరకు లేని స్పీడ్ కూడా ఇప్పుడు రావడం అన్ని అనుకూలత ఎక్కువ ఉండటం ప్రతి దానిలో కూడా ఆరోగ్యపరంగా అన్నిట్లో కూడా అవగాహన ఉండటం ప్రతి విషయంలో అంటే కొంతమంది ఏంటంటే డాక్టర్ చదివితేనే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది కొంతమంది అలా కాదమ్మా చిన్న టాబ్లెట్ వేసేసుకున్న తగ్గుతుంది అయితే వీళ్ళల్లో ఉన్న మంచి చెడు రెండు మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాహుగ్రహం నీచంగా ఉండటం వల్ల ఏంటంటే వీరికి ఏంటంటే స్థిరత్వం లేకపోవడం కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం ఒకటే ఆలోచన ఎప్పుడు కూడా రెండు రెండు ఆలోచనలు వస్తూ మంచి ఆలోచన వదిలేసి చెడు ఆలోచనలు ఎక్కువ పట్టుకోవడం అనేది ఎక్కువ శాతం జరుగుతుంటుంది అంటే ఇప్పుడు ఈ పని చెయ్యి అని చెప్పామనుకోండి దాన్ని మూడు నాలుగు సార్లు ఉంటారు కొన్ని విధాలుగా అది చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి కాబట్టి అది జాగ్రత్త పడితే బాగుంటుంది రవిగ్రహం బా నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతూ ఉండటం ఇవన్నీ జరుగుతుంది ఇది నీట్ ఇది కనుక మంచి స్థితిలో రావడానికి రవి కవచం చదువుకోవాలి అదేవిధంగా పది మందికి పది రోజుల పాటు చపాతీలు కానీ గోధుమ సంబంధించిన ధాన్యం దానం ఇస్తే కనుక మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా జాతకంలో చంద్రుడు గనక నీచంగా ఉంటే మానసికంగా సమస్యలు కలుగుతూ ఉండటం మానసికంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం అదేవిధంగా ఇతను ఏదైతే అనుకుంటారో అసలు మామూలుగా ఏంటంటే రాహు ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల స్థిరత్వం లేకుండా ఉంటుంది అలాంటిది ఈ చంద్రుడు గనక జాతకంలో నీచంగా ఉంటే రెండు విధాలుగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉండటం అంటే మెయిన్గా స్థిమితానికి సంబంధించింది ఉండదు స్థిమితం లేకుండా కొంతమంది ఉంటారు చూడమ్మా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉండటం ఆవేశంగా మాట్లాడేస్తూ ఉండటం ఇప్పుడు నేను అనేసానా అని చెప్పి అంటూ ఉండటం తిన తిట్టాల్సినవన్నీ తిట్టేసి నేను ఎక్కడ తిట్టా అంటూ ఉండటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి అనే ముందు చాలా వరకు మౌనంగా ఉండటం ఉత్తమం చంద్రుడు నీచంగా ఉంటే కనుక పౌర్ణమి రోజు అదేవిధంగా మరి అమావాస్య రోజు కనుక ఇద్దరికి భోజనం పెడితే కనుక ఈ సమస్యనే తొలగిపోతుంది అదేవిధంగా బుధుడు మనం చూసుకుంటే చంద్రుడు తర్వాత కుజుడు కుజుడు నీచంగా ఉంటే రుణ సంబంధమైన ఇబ్బందులు కలుగుతూ ఉండటం పెట్టుబడి స్థి స్థిరత్వం లేని పెట్టుబడి పెడుతూ ఉండటం ఏదైనా సరే అప్పులు ఎలా కుజుడు నీచంగా ఉంటే ఏంటంటే వీరి తెలిసి తెలిసి బాగా నమ్మి నమ్మి ఒకరినే నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళు మోసం చేస్తూ ఉండటం అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడితే కనుక అన్నిట్లో కూడా అనమాట కుజుడు రుణకారకుడు కాబట్టి రుణాలు ఎక్కువ అవుతూ ఉంటే కనుక మరి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించటం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణ చేయడం వల్ల వీరికి తొందరగా మనశ్శాంతి అనేది కలుగుతుంది అనమాట అదేవిధంగా చూసుకుంటే బుధుడు బుధుడు ఉద్యోగకారకుడు వ్యాపారకారకుడు ఈ యొక్క నక్షత్రానికి రాశి రాశికి అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు కాబట్టి నక్షత్రానికి అధిపతి రాహు రాశికి అధిపతి బుధుడు కాబట్టి రాహు స్థిరత్వకారకుడు మెయిన్గా కాబట్టి మన జాతకంలో రాహు నీచంగా ఉంటే స్థిరమైన ఉద్యోగం ఇవ్వడు స్థిరమైన జాబ్ రాకుండా అటు ఇటు అటు ఇటు తిరగడం ఈ చేసే జాబ్లో మంచి స్థితి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఆనందం కలగకుండా ఉండటం వల్ల మరి ఇంకో జాబ్ మారితే బాగుంటుంది కదా అంటే పది రకాలుగా ఆలోచనలు వస్తుంటాయి ఇది ఒక్కటి జాగ్రత్త పడితే కనుక చేసుకునే జాబ్ అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది బుధుడు బాగుంటే మెయిన్గా బాగుంటుంది ఉండటం బాగాలేకపోవడం మన చేతిలోనే ఉంటుంది అంటే జాతక పరంగా మనం పుట్టినప్పుడు ఏదైతే ఉంటుందో అదే మనకు వర్తిస్తుంది కాబట్టి జాతకంలో బుధుడు నీచంగా ఉంటే బుధుడి సంబంధించిన దానం చేయడం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం అంటే ఉద్యోగం రాలేదు స్వామి నేనేం చేయాలి స్వామి ఏదైనా చేసేసేమంటారా జపాల హోమాల కన్నా ముందు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే విష్ణు సహస్రనామం విష్ణుమూర్తి ఆరాధించటం విష్ణు భగవాన్డి యొక్క ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా జాబ్ ఖచ్చితంగా వస్తుంది మంచి సక్సెస్ సాధిస్తారు గురువు కనుక నీచంగా ఉంటే చదువు వీరికి ఏంటంటే స్థిరం లేని చదువు అనమాట అంటే కొంతమంది ఏంటంటే నేను ఎంబీఏ చదవాలా ఎంఏ చదవాలా అంటే ఒక చదువు అని కాకుండా పది పది రకాలుగా నేను అది చదవగలను ఇది చదవగలను అని చెప్పి మొండిగా చదువుతారు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళలో ఇది చదవద్దు అన్నామంటే అదే చదువుతారు ఇది చెయ్యొద్దు అన్నామంటే అదే చేస్తారు కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు వీరికి ఏదైతే ఉపయోగపడని ఇది ఏదైతే చదువు ఉంటుందో అదే చదువు చదివి లాస్ట్కి ఏమవుతుందంటే దానికి సంబంధించింది కాకుండా ఏదో వృత్తిలో స్థిరపడ్డాం కదా అని ఆనందపడుతూ ఉంటారు కానీ వాస్తవంగా గురు నీచంగా ఉంటే ఇలాంటి స్వభావం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడాలి గురువు కనుక మంచి స్థితిలో ఉంటే మంచి చదువు వస్తుంది అన్నిట్లో కూడా స్థిమితమైన మేధస్సు కలిగి ఉంటుంది అనమాట గురువు బాగాలేకపోతే ఏం చేయాలంటే గురువారం గురువారం సాయిబాబా గుడి చుట్టూ కానీ దత్తాత్రేయ స్వామి గురు ప్రదక్షిణాలు కానీ చేస్తే కనుక తొందరగా సిద్ధిస్తుందనమాట అదేవిధంగా మరి గురు సంబంధించిన శనగలు దానం చేయడం అదేవిధంగా ధాన్యాన్ని నానబెట్టి కనుక ప్రసాదంగా పంచితే కనుక తొందరగా విద్యా సంబంధించిన అభివృద్ధిలోకి వస్తారనమాట పుత్ర సంతానం కలగాలన్నా కానీ గురువు నీచంగా ఉంటే గనక కలగడు కాబట్టి పుత్ర సంతానం కలగడానికి కూడా ఈ శనగలు దానం ఇవ్వడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట అలచందలు చూసుకుంటే శుక్రుడు మనకి జాతకంలో ఒకవేళ వీరికి జాతకంలో శుక్రుడి నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ప్రేమ ఆప్యాయత లేకపోవడం అండర్స్టాండింగ్ లేకపోవడం ఇంకొకటి ఏంటంటే వీరికి ఎవరైనా సరే పెళ్ళి కాని వాళ్ళకి ఏంటంటే ఈ సంబంధం చేసుకుంటే బాగుంటుందా ఆ సంబంధం చేసుకుంటే బాగుంటుందా అని వచ్చిన వయసు మొత్తం కూడా ఎక్కువ శాతం ఈ ఈ చిన్న ఆలోచనల వల్లనే ఏమవుతుందంటే మంచి సంబంధాలని చెడగొట్టేసుకుంటారు చెడు సంబంధాలని అంటే మనకి సరిపడాని నక్షత్రాలంటే కదమ్మా వాటిని వివాహం చేసుకొని గొడవలు పడుతు ఉంటారు కాబట్టి ఇదొక్కటి జా జాగ్రత్త పడుతూ జాతకంలో శుక్రుడు నీచంగా ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మన దగ్గరికి ఎవరైనా జాతకానికి వచ్చారనుకో అమ్మా ఎవరైనా సరే ఎవరైనా సరే జాతకం వచ్చినప్పుడు వాళ్ళ జాతకంలో ఏ గ్రహం నీచంగా ఉన్నాయో ఆ గ్రహానికి సంబంధించింది చేస్తేనే వారికి మంచి సంబంధాలు వస్తాయి ఉదాహరణకి చెప్పాలంటే నా దగ్గరికి ఒక ఇరవై ముప్పై సంబంధాలు వచ్చాయనుకోండి ఒక వ్యక్తికి ముప్పై సంబంధాలు ఇరవై సంబంధాలు వచ్చింది వాటిల్లో ఎక్కువ శాతం అందరివి జాతకంలో వాళ్ళకి వచ్చిన వాళ్ళందరివి కూడా జాతకం నీచంగానే ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే వాళ్ళవి నీచంగా ఉండటం కాదు ఇతని జాతకంలో బాగాలేదని అర్థం అనమాట కాబట్టి శుక్ర కవచం కానీ శుక్రుడి సంబంధించిన ఆరాధించటం కానీ శుక్రుడిది భగవానుడి పూజ చేసుకుంటే కనుక వివాహ సంబంధించిన దోషాలు తొలగిపోయి సంపూర్ణమైన మరి అన్నిట్లో కూడా అనుకూలవతి ఎప్పుడైనా సరే వివాహం తర్వాతే వాడి లైఫ్ బాగుంటుంది అది ఎవరైనా సరే అబ్బాయి అమ్మ అయినా సరే వాడి జీవితం బాగుపడిందంటే అది పెళ్లితోనే ఖచ్చితంగా ముడిపడి ఉంటుందన్నమాట అందుకే పెళ్ళి అయిన వాడి లైఫ్ బాగుందిరా అంటారు లేదంటే పెళ్ళయిన తర్వాత వాళ్ళ లైఫ్ నాశనం అయిపోయిన అంటారు కాబట్టి శుక్రుడు బాగుండకపోతే గొడవలు అవుతూ ఉండటం మనస్పర్ధలు ఎప్పుడు గొడవలే ఉండటం ఉంటాయి కాబట్టి అలాంటివి లేకుండా శుక్ర కవచం చదువుకోండి అందరూ సుఖంగా ఉంటేనే ఎప్పుడైనా సరే దేశం అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలమ్మా ముందు తనుకు తానుగా ముందు మెయిన్ గా మైండ్ ప్రశాంతత ఉండాలి కాబట్టి భార్యాభర్తలు బాగుంటాయి అందరు బాగుంటారు కాబట్టి శుక్రుడి కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది శని భగవానుడు ఇప్పుడు అర్ధ అష్టమ శని జరుగుతుంది మనం చూసుకుంటే మిథున్ నుంచి చూసుకుంటే అష్టమ శని భగవానుడు ఉన్నాడు కాబట్టి శని భగవానుడు ఎప్పుడు కూడా కర్మకారకుడు మనం చేసేది ఇప్పుడు ఆ ఎనిమిదవ స్థానంలో ఉండటం వల్ల బండి మీద స్పీడ్గా వెళ్తూ ఉండటం వాస్తవంగా వీళ్ళు బండి మీద వెళ్ళడం వల్ల వెనక్కున్నోడి భయం వేసేస్తుంది ఎక్కడ కింద పడేస్తాడా అని భయం వేస్తుంది అంత స్పీడ్ వెళ్ళడం నాకేం కాదనే ధైర్యంగా వెళ్ళడం ఇలాంటివి పిచ్చి పిచ్చి అపోహలతో ఇంకా స్పీడ్ వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని భగవాన్ బాలేదు కాబట్టి శని కవచం చదువుకోవడం మంచిది నల్లటి వస్త్రాలు వేసుకోకుండా ఉండటం మంచిది అంటే అందరికీ మంచి జరగాలనే కదా మనం చెప్పేది కాబట్టి ఎక్కువ శాతం బండి కన్నా నడవడం మంచిది ఎక్కువసేపు ఎంత నడిస్తే అంత శని భగవాన్ అనుగ్రహం పొందొచ్చు అనమాట కాబట్టి రాహుకేతులు చూసుకుంటే కనుక రాహు స్థిర స్థిరత్వకారకుడు కేతు జ్ఞానకారకుడు కాబట్టి ఈ రాహుకేతులు కనుక నీచంగా ఉంటే జాబ్ అవ్వచ్చు లేదంటే వివాహం అవ్వచ్చు ఏదైనా సమస్యలు అనేవి ఉంటాయి ఆ సమస్యలకి నివారణ ప్రతి నిత్యము ప్రాత సమయంలో వీరు ప్రత్యేకించి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏంటంటే ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి చదువుకోవాలి ఇది చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది అన్నిటిలో కూడా స్థితి కలుగుతుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి